చేసుకుంటాడా పోని తిడితే, లేదు మోడీ చెప్తాడా, లేదా లేకపోతే మమతా బెనర్జీని ఇలానో ఫోన్ చేసి చెప్తారు వీళ్ళకి, లేదు కదా, లేదా అది కూడా చంద్రబాబు గారు ఊహించి ఏదన్నా వీళ్ళకి చెప్తే రాసుకోవాలి. అంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు చెప్పినా టీడీపీ నుంచి వచ్చినా ఏం చేసినా షర్మిల గారి అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అక్కడ, ఆ స్ట్రాటజీ ఏంటి? ఒక రకంగా టీడీపీ స్ట్రాటజీ అని అనుకోవాలి. ఎందుకు అక్కడ టీడీపీది కాదు, రాధాకృష్ణ గారి స్ట్రాటజీ అంతేనా? టీడీపీ తన ఇష్ట ప్రకారం నడుచుకుంటే ఇప్పటికి ఇవాటికే మంచి ఊపి మీదకి వచ్చి ఉండేది. జ్యోతికి ఫాలో అప్ గా పనిచేయడం వలన క్రింద సారి నష్టపోయింది జ్యోతి కారణం. 2014లో జ్యోతి వల్ల గెలవలేదు, 2019లో ఓడిపోవడానికి మాత్రం జ్యోతి కారణం. ఇప్పటికి కూడా వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోవడం వాళ్ళ పాపం శాపం. ఎందుకంటే వాళ్ళ అతి విరక్తి పుట్టిస్తుంది జనానికి. చంద్రబాబు గారి మీద అసహ్యాన్ని పెంచుతున్నది ఈనాడు జ్యోతి వార్తా కథనాలు. ఎందుకంటే నిజం రాయి నువ్వు, తప్పులే, నిజాయితీగా రాయలేకపోయినా పర్లేదు, బాధ్యతగా రాయి. కానీ అతిశయంతో రాసేటువంటి వార్తలు, కొన్ని అతిగా ఫోకస్ చేయడం, కొన్ని ఏమీ లేకుండా కవర్ చేసేయడం, అట్లాంటి విచిత్రమైనటువంటి వ్యవహార శైలి. ఇప్పుడు నిన్ననే ఉంది, టాప్ 5లో ఉంది గ్రోత్ రేట్లో రిజర్వ్ బ్యాంక్ గణాంకమే కదా. మన రిజర్వ్ బ్యాంక్ అప్పుల గురించి లెక్క ఇచ్చినా రాయరు, లేదా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గ్రోత్ రేట్ ఇచ్చినా రాయరు. అదే టాప్ 5లో ఉన్నాం, 5వ స్థానంలో ఉన్నాం, 6వ స్థానంలో తెలంగాణ ఉంది. అంటే దానికంటే మనం గ్రోత్ రేట్ బాగుందనే కదా, ఎందుకు రాయరు? మళ్ళీ అదే డ్రగ్స్లోనో అటెట్లో పట్టుకున్నారు అన్న దాని మీద రాసుకొచ్చారు, రాయి తప్పులేదు. ఇది కూడా రాయాలి కదా పాజిటివ్ సంబంధించింది. సరే అది వాళ్ళ బుద్ధి అనుకుందాం. ఇక్కడ వాళ్ళు ఏంటి ఇప్పుడు రైట్ చేద్దాం అనుకుంటుంది, జగన్ చేతకానోడని మోడీ ఫీల్ అవుతున్నాడు, కేసీఆర్తో నువ్వు కలవబాకంటున్నాడు, కేసీఆర్ నీ కూతురు చెల్లెల్ని ఇట్టా చేసావన్నది, అది మనకు అందరికి కనబడేది. బట్ అంతర్లీనమైన వేరే అంశం ఉంది అక్కడ దాంట్లో. షర్మిల చెల్లెలు, అరే సొంత చెల్లెల్ని ఇట్ట చేస్తుంటేనే చేతకానోడు అని జనంలో ఫీలింగ్ క్రియేట్ చేయడం. పిఎంతో చెప్పించుకున్నాడు చివరికి, చెప్పినా కూడా సిగ్గులేదు వీడికి, ఈయనకి మాత్రం స్పందన రాలేదు, అంత అవమానం జరిగిన క్రియేట్ కావాలి అక్కడ. అదే అదే అంటున్నాను, అది అంటే ఏది ఇప్పటికే అమ్మా చెల్లిని వదిలేశాడు, అమ్మా చెల్లిని వదిలేశాడు అన్నట్టు. మొన్న అమ్మాయి చెప్పింది కదా, పుట్టిల్లేంటి అత్తిల్లేంటి వ్యవహారం ఏంటి అనేటువంటిది, అట్లాగే విజయమ్మ చెప్పింది కదా.